హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారము వెంచర్లు అంటే సదాసిధ విషయం కాదు అది. ఎందుకంటే రేట్ అట్లున్నాయి ఈరోజు, దాదాపు 100 ఎకరాల్లో మీ వెంచర్లు ఉన్నాయి. నేనంటే మీకు తెలుసు కదా, నేను తెలియకుండా కొన్ని 100,000 ఎకరాలు చేసేవాళ్ళు ఉన్నారు హైదరాబాద్. వాళ్ళ స్థాయి వేరే, కానీ రవి కుమార్ గౌడ్ పనస 100 కాదు సార్, 1000 ఎకరాలు చేస్తా. నాకున్న నాకు నాకు ఆ స్ట్రాటజీ ఉంది, అమ్మగల శక్తి ఉంది, దమ్ము ఉంది, అమ్ముతా కొంత. ఈ బ్లిస్ అనేది ఎందుకు పెట్టారు ఫామ్ హౌసెస్? బ్లిస్ అది మనం వీకెండ్ హోమ్ కాన్సెప్ట్కి వెళ్ళాలని పెట్టాను సార్. ఇప్పుడు సిటీలో హైదరాబాద్లో అందరు ఫ్లాట్లలో ఉంటాడు, కంజెస్టెడ్ ఫ్లాట్స్లో. అక్కడెక్కడ కూడా మనకు ఓపెన్ ఎయిర్ ఉండదు, స్వచ్ఛమైన గాలి ఉండదు. ఇళ్ళకి వెళ్ళిపోయేసరికి అలసిపోతారు, పడుకుంటారు, చిరాకు ఉంటుంది. అదే వీకెండ్ అనుకోండి, ఫ్రైడే ఇప్పుడు మండే టు ఫ్రైడే పనిచేస్తారు, సాటర్డే సండే హాలిడేస్ దొరుకుతాయి. రిటైర్డ్ ఆఫీసర్స్ కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, వీకెండ్ పోయినప్పుడు ఫ్యామిలీతో సరదాగా ఉండొచ్చు అనే కాన్సెప్ట్ తోటి మనం పెట్టాం. నేను వాస్తవం అయితే ఒక మాట చెప్తాను సార్. చెప్పండి. మీరు వాస్తవాలే మాట్లాడుతున్నారు. మీరు అడిగిన ప్రశ్నల్లో 80% అబద్ధాలే. ఓకే, మీరు ఏదైనా ఒకటి ప్రూవ్ చేయండి అండ్ టాక్. అంటే ఊహించుకొని మాట్లాడడం వేరు సార్, ఒకటి 10 మంది చెప్పింది విని మాట్లాడడం వేరు. నిజాయితీగా మీకు తెలిసింది మాట్లాడండి, లేకపోతే దానికి సంబంధించి ప్రూఫ్ ఉందా చెప్పండి. నేను ఐఎమ్ గివెన్ దిస్ ప్రూఫ్, ఐ విల్ గివ్ మై ఐటీ ప్రూఫ్స్. మీరు అన్నదానికి బ్యాక్ ఎండ్, లోపల ఎండు, బినామీలు అన్నారు కదా, ట్రాన్స్ఫర్స్ అన్నీ ఉంటారు నా దగ్గర. ఐ విల్ గివ్ కంప్లీట్ ప్రూఫ్స్. మీరు ఒకటి నిజాయితీగా, రవి పనసా నువ్వు తప్పు చేసావు, ఇలా చేసావు నువ్వు, ఇలా వచ్చింది, ఈ తప్పు చేయడం వల్ల నీకు వచ్చింది అనేది ఒక్కటి ప్రూవ్ చేయండి. ఒకటి చేయండి, పదద్దు, ఒకటి చేయండి. నేను ఐ విల్ బి ఆన్ ఛాలెంజ్ అన్ దట్ వర్డ్. ఇదే ఇంటర్వ్యూ, ఇలా రవి పనసాగో నీకు ఇంచు డబ్బు బ్లాక్ మనీ వచ్చింది, మీరు ఇన్ని దేశాలు తిరిగినా, నా పాస్పోర్ట్ చూడండి ఎక్కడ తిరిగి. ఎవరికి చిక్కకుండా, ఎవరికి ఇంత అనుమానం రాకుండా, ఎవరికి చిక్కకుండా ఎలా ఎదగాలో తెలిసిన వారే రవి పనస. ఎందుకు సార్? సార్ తప్పు చేసినప్పుడు రోజు బాధపడుతూనే ఉండి భయపడుతూనే ఉన్నారు సార్. ఓకే, ప్రతి నిమిషం భయపడ్డా. ఆ భయంతో ఉండే బతుకెందుకు సార్? ఆ భయం, ఆ బతికెందుకు అంటున్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బావగారు అయిన బ్రదర్ అనిల్ గారితో మీకున్న పరిచయం ఏంటి? పరిచయం ఉంది అనిల్ అన్న అంటా, అంతే పరిచయం, అంతే మామూలు పరిచయం. మా పార్ట్నర్ జాషోక్ ఫ్రెండ్ ఆయన, వాళ్ళు యుఎస్లో ఉన్నప్పుడు కలిసే ఉండే. మళ్ళీ మీకు పార్ట్నర్ కూడా ఉన్నారా? జాషోక్ పాల్ అని యుఎస్లో ఉంటాడు, వాళ్ళు యుఎస్లో ఉన్నప్పుడు అందరు కలిసే ఉండేవాళ్ళు. మీరు హిందువా క్రిస్టియనా? నేను అంటే చదివినంత మిషనరీ స్కూలే కదా, బట్ హిందూనే కదా. బట్ నాకు ప్రేయర్, నేను ప్రేయర్ చేయించుకుంటా. మీరు బిలీవరా? ఎవరిని మీరు బిలీవర్? జీసస్ బిలీవర్ అంటున్నా. అట్లేం లేదు, బిలీవర్ అని కాదు, నేను అందరి దేవుని నమ్ముతా. కానీ గుళ్ళకి వెళ్ళా, గుళ్ళకి వెళ్ళారా? చర్చి వెళ్ళా, దేవుణ్ణి పూజిస్తాను నేను. మార్నింగ్ స్నానం చేయగానే సూర్య నమస్కారం చేసి పూజిస్తాను, అందరి దేవుళ్ళు పూజిస్తాను. దాంట్లో అందరు వస్తారు, సూర్య నమస్కారం చేస్తారు, అందరు దేవుళ్ళు వస్తారు. కానీ గుడికి వెళ్ళాను ఇప్పుడు. ఓకే, గుళ్ళకి ఇప్పుడు తిరగలేదు, ఫంక్షన్లకు వెళ్ళాను, పార్టీలకు వెళ్ళాను. ఈ స్థాయికి ఎదిగారు కదా, ఎంతో మందికి ఈరోజు జీవనం కల్పిస్తున్నారు, ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మీరు పుట్టి పెరిగిన మీ నల్గొండ కోసం ఏం చేస్తున్నారు? ఇప్పటివరకు ఏం చేయలేదు, అది చేయాలనుకుంటున్నా. అది ఎప్పుడు చేస్తాం సార్? త్వరలో, త్వరలో. ఒక విలువలతో కూడుకున్న కుటుంబం నుంచి వచ్చిన వీరు, మీరు నమ్ముకున్న, మీరు పుట్టిన ఊరికి చేసినప్పుడు. మా ఊరికి నేను చేయాలంటే, నల్గొండ అంటే ఫ్లోరైడ్ ప్రాంతం అంతా కూడా మీకు తెలుసు. ఫ్లోరైడ్ వర్క్ చేశాను సార్ నేను. ఏం చేశాను? వర్క్ విత్ ఫర్ అప్పుడు గవర్నమెంట్తో కలిసి చిన్న చిన్న పనులు చేసాం అంతే, ఫ్లోరైడ్కి సంబంధించి. బట్ ఇప్పుడు ఒకటి సార్, మనం ఒకరికి చేయాలంటే మన చెయ్యి పెద్దగా ఉండాలి. నీ చెయ్యి సగం సగం ఉండి నీ నువ్వు ఉన్న దాంట్లో చేసుకుంటూ పోతే మనం లేకుండా పోతాం. సో నీ చెయ్యి ఇప్పుడు ఎంత కావాలి అంత ఉంది కదా. ఏం లేదు సార్, అట్లేం లేదు. అదే కదా మీరు కోరుకున్నది అందుకునే స్థాయిలో ఉన్నారు. అదే కదా సార్ చెప్పేది, ఊహని ఊహించుకోవడం వేరు, నిజాల్లో బతకడం వేరు. చూపించానండి మీకు, చూస్తే మీరు దిగితే మీ మంది మార్బలము వెహికల్స్ ఏంటి? 1000 మంది వస్తారు సార్, పిలిస్తే ఎందుకు రారు? నీకు వెలివిషస్ ఊరికే రారు కదా. పిలిస్తే మీట్లో మీతో ఉన్న నోటు బలం చూసో, మీరు ఖర్చు పెట్టే దాన్ని చూసో, నిజాయితీ బలం చూసి, నిజాయితీ కోసం ఎవరు రారండి? నోటు బలం ఉంటేనే వస్తారు. 5000 మంది చెప్పాను, తీయదనం కనిపిస్తేనే తేనెనో బెల్లమో చక్కెరో ఏదో ఒక్కటేనండి, ఏదో వేస్తేనే చీమలు కానీ ఈగలు కానీ అక్కడికి వస్తాయి. నేను కారంపొడి చల్లుతా, ఇక్కడ కారంపొడి చల్లుతా,
అక్కడ చక్కెర వేస్తా, చీమలు ఎక్కడికి వస్తాయి, ఈగలు ఎక్కడికి వస్తాయి, వేరు సార్, మనుషులు వేరు సార్. ఎవరైనా ఇంత ఒక వ్యక్తి రవి పనస దగ్గరికి పోతే నాకేంటి, రవి పనస పోతే ఈవినింగ్ అయితే మంచి మందు పోస్తాడను, మీరన్నారు పోయి రెండు పెగ్గులు వేసుకుంటే ఐఎమ్ నాట్ మచ్ డ్రింకర్, పెగ్గు ఏదైనా తాగుతారు కదా, టేస్ట్ అయితే అంతే. గుడి పోయినప్పుడు ఇలా తాగుతా అంటే ఏదైనా తీర్థం తాగే, నేను ఇంటికి సాయంత్రం 6-7 అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతే అమ్మటే ఓకే కూర్చో, 7 స్టార్ట్ చేస్తారా, 7-8 పోతా, ఏ ఏంటి అప్పటి చేస్తా, ఎందుకు స్టార్ట్ చేస్తాను సార్, కొద్దిసేపు సినిమా చూస్తాం, కొద్దిసేపు కూర్చో, ఒక పెగ్గు మామూలు తాగేసి, ఒక పెగ్గు 1-2 మ్యాక్స్. ఓకే ఒకప్పుడు మీరు అన్నట్టు ఐ అగ్రీ, 2010 నుంచి 15 వరకు మీరు చెప్పండి అబద్ధం అని చెప్పినా నేను చెప్పాను, 10 నుంచి 15 వరకు హైదరాబాద్ పార్టీ అంటే నేనే చేసేటోని, అట్లా తాగేటోని, అట్లా కొట్లాటలు చేసేటోని, దరిద్రం అట్లా చేయడం వల్లనే నా మీద ఫోకస్ చేసి ఉంటారు. ఫోకస్ అంటే మీరు మీపై ఫోకస్ తగ్గించుకోవాలి కానీ, ఈ హంగు ఆర్బడేది 4-share వెహికల్ కొన్నారు మీరు, దాని ఓపెనింగ్ ఏ ఆహా ఓహో అని చేశారు, ఏం దాని ఓపెనింగ్, నేను నా కారు నా ఇల్లు నేను తీసుకుంటా, అది ఫోకస్ చేసుకోవడమే కదా మిమ్మల్ని, మీరు అది ఫోకస్ చేసుకోవడమే కదా, అందరూ కూడా ఏంది రవి పనస 4-share వెహికల్ మీరు కొన్నారు, 4-5 కోట్లు ఉంటుంది, నా ఇల్లు నా కారు, అది మీ ఇల్లు మీ కారు మీరు పరిమితి, వీడియోలు పెట్టి ఎందుకు స్ప్రెడ్ చేసుకోవాలి, నా ఇష్టం, దట్ ఇస్ మై ప్యాషన్. ఓకే మీ ప్యాషన్ అప్పుడు అందరు కళ్ళు మీ మీద పడతాయి కదా, పడనివ్వండి, నేను తప్పు చేయలేదు, నేను అడుగుతున్నాను ఇప్పుడు మిమ్మల్ని, కళ్ళు పడితే నాకే సార్, ఇప్పుడు కళ్ళు పడతాయి, కళ్ళు పడ్డాయి కదా సార్, దిష్టి తగులుతుందేమో, దిష్టి తగితే ఏమైతే సార్, నాకు జరగాల్సిన డ్యామేజ్ అప్పుడే జరిగింది, ఇంకా డ్యామేజ్ జరుగుతా నేను అనుకోవట్లేదు. మీరు చూస్తున్నారు iDream న్యూస్ ని, ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams ఫర్ మోర్ వీడియోస్, సబ్స్క్రైబ్ iDream, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస, iDream ఫర్ మోర్ వీడియోస, సబ్స్క్రైబ్ iDream, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్ iDream channel, do subscribe iDream, iDream channel ni subscribe cheyandi, do watch iDream.